వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట నుంచి గుడిమళ్లం మీదుగా వెళ్లే స్వర్ణముఖి నది మీద నిర్మించిన బ్రిడ్జి ఇటీవల వరదలు కొట్టుకుపోగా ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకుముందు ముఖ్యమంత్రి రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ, ఏపీ ట్రాన్స్కో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి, జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ వివిధ అధికారులతో కలిసి వివరించారు. అనంతరం గుడిమల్లంకు వెళ్లే బ్రిడ్జి స్వర్ణముఖి నది దాటికి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా నదీ ప్రవాహం వల్ల 15 గ్రామాలకు రాకపోకలు లేవని, అదేవిధంగా పలు భూములు కూడా ప్రవాహం దాటికి కొట్టుకుపోయాయని భూములను కూడా ముఖ్యమంత్రికి చూపించారు. మొత్తం 195 మీటర్లు గల బ్రిడ్జి కొట్టుకుపోయిందని, తాత్కాలిక మరమ్మతులకు 1 కోటి రూపాయలు ఖర్చవుతుందని, శాశ్వతంగా నిర్మించేందుకు 20 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉంటావా?
ముందుకెళ్ళమా